గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే భక్తులు దేవుణ్ణి స్తుతించడం మంచిది అని తెలుసుకున్నారు. గనుక వారి పరిస్థితులు ఎలా ఉన్నా, వారి స్థితిగతులు ఎలా ఉన్నా వారు దేవుణ్ణి స్తుతించగలిగారు. యోబును గురించి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆయనకున్నటువంటి 7 కుమారులను, 3 కుమార్తెలను, ఆయనకు కలిగినటువంటి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడ గాడిదలను ఆయన కోల్పోయినప్పుడు అంటూ ఉన్నాడు యోబు గ్రంథం 1:21 దేవుని వాక్యము తెలియజేస్తోంది. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము నాకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించడం మంచిదని వారు తెలుసుకోగలిగారు. అన్నీ బాగున్నప్పుడే కాదు, ఇజ్రాయేలీయులలాగా ఎర్ర సముద్రమును దేవుడు దాటించినప్పుడే కీర్తించడం కాదు, దేవుణ్ణి స్తుతించడము కాదు, ఆయన్ని గురించి ప్రచురము చేయుట కాదు, ఆయనను గురించి గానము చేయుట కాదు, కానీ నీ జీవితంలో నష్ట కష్ట పరిస్థితులను ఎదుర్కొనినా, వ్యాధి బాధల గుండా వెళుతూ ఉన్నా నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. దానియేలును గురించి మనము చూసినట్లయితే దర్యావేషు రాజు ఒక శాసనాన్ని చేశాడు. ఏంటిదా శాసనం? మనందరికీ కూడా తెలిసినటువంటిది, ఒక 4 పాటు ఏ మానవుణ్ణి కానీ ఏ దేవుణ్ణి కానీ మనవి చేయకూడదు. ఒకవేళ అలా ఎవరైనా వేరే మనిషిని కానీ రాజును కానీ మనవి చేసినట్లయితే వారు సింహముల గుహలో పడద్రోయబడతారని ఆయన ఒక శాసనము మీద సంతకము చేశాడు. పరిశుద్ధ గ్రంథము దానియేలు గురించి తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం 6:10 ఇట్టి శాసనము మీద సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను యథాప్రకారముగా ఆయన తన ఇంటికి వెళ్ళి అనుదినము 3 తన ఇంటి పై గదికి కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థించుచు స్తుతించుచుండెను. హల్లెలూయా. కేవలం ప్రార్థించడమే కాదు, ఇక్కడ దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అసలు ఏమని స్తుతించాలి ఇప్పుడు దేవుణ్ణి? మనమైతే అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా ప్రార్థన చేస్తాం, ప్రభా ఎందుకు ఇలాంటి చట్టం ఒకటి వచ్చింది, బీజేపీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే వెంటనే మనం ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తాం కదా, ప్రభా ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు వారు అలాంటి చట్టాన్ని చేశారు, ఎందుకు క్రైస్తవుల మీద ఈ దాడులని మనం ప్రార్థన చేస్తాం. అయితే ఇక్కడ దానియేలు అట్టి శాస్త్రము మీద సంతకము చేయబడినదని తెలుసుకొని కూడా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని దేవుణ్ణి స్తుతించగలడు దానియేలు ఈ సమయంలో? ఏమని క్రైస్తవులు దేవుణ్ణి స్తుతించాలి? క్రైస్తవులకు వ్యతిరేకముగా చట్టాలు వచ్చినప్పుడు, క్రైస్తవులకు హింస కలిగినప్పుడు, క్రైస్తవులు దేవుని నిమిత్తము హింసించబడినప్పుడు ఏమని దేవుణ్ణి స్తుతించాలి? నేను అనుకుంటాను దానియేలు దేవుణ్ణి ఏమని స్తుతించుంటాడంటే, ప్రభువా ఇట్టి శాసనము చేసినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే ఈ శాసనము మీద సంతకము చేయబడింది కాబట్టి నీవు ఎవరో సర్వలోక ప్రజలు తెలుసుకునడానికి ఒక అవకాశం. హల్లెలూయా. ఆ శాసనము మీద సంతకము చేయబడకుండా ఉంటే దానియేలు దేవుడు ఎంత గొప్పవాడు, ఆ సింహముల నోర్లను సహితము మూయించగలిగినటువంటి గొప్ప దేవుడని సర్వలోకము తెలుసుకునేటువంటి అవకాశము ఉండేది కాదేమో. అందుకే నేను అనుకుంటాను దానియేలు అట్టి శాసనము మీద సంతకము చేయబడినందుకు కూడా దేవుణ్ణి స్తుతించాడు. మన జీవితాలలో కూడా దేవుణ్ణి స్తుతించడం మంచిది, అది మనం గుర్తుంచుకోవాలి. కేవలం ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన చేయడం కూడా మంచిది, మనం ప్రార్థించాలి. అయితే దేవుణ్ణి స్తుతించడం అన్నటువంటిది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంత ధైర్యముగా దానియేలు ఆ సింహముల గుహలోనికి వెళ్ళగలిగాడంటే ఆయనకు తెలుసు ఆయన దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ప్రార్థించాడు. తప్పకుండా దేవుడు ఈ యొక్క శాసనమును ఉపయోగించి, ఈ యొక్క ప్రతికూలమైనటువంటి చట్టాన్ని ఉపయోగించి ఆయన నామమును మహిమపరచుకుంటాడు. హల్లెలూయా.
కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించాలి. శాసనాలు చేయబడినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి చాలామంది ప్రశ్నిస్తారు, ప్రభువా ఎందుకు నాయన ఇలాంటి ప్రభుత్వాన్ని ఇచ్చావు, ఎందుకు వారికి అధికారాన్ని ఇచ్చావు, ఎందుకు ఈ పరిస్థితి అని ప్రశ్నించడం కాదు, దేవుని స్తుతించాలి. అవును, ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా దేవుడు ఉపయోగించుకొని, ఎలాంటి శాసనమునైనా ఎలాంటి చట్టమునైనా దేవుడు ఉపయోగించుకొని తన నామమును మహిమపరచు కొనగలడు. హల్లెలూయా. కృత నిబంధనలు మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పుతోను అన్నటువంటి ఒక దయ్యాన్ని ఒక చిన్నదానిలో నుండి వెళ్ళగొట్టాడు. అయితే ఆమె యొక్క యజమానుడు అపొస్తలుడైన పౌలు ఆ దయ్యమును వెళ్ళగొట్టుటను బట్టి చాలా నష్టపోయాడు తన వ్యాపారంలో. కాబట్టి ఆయన అధికారుల యొద్దకు తీసుకుని వెళ్ళాడు అపొస్తలుడైనటువంటి పౌలును. అక్కడ అధికారులు అపొస్తలుడైనటువంటి పౌలును శిలను కొట్టించారు, చెరసాలలో వేశారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది వారిని గురించి. అపొస్తల కార్యములు 16:25-26 వచనాలలో, అయితే పౌలును శిలను దేవునికి ప్రార్థించుచు పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అధిరెను. అక్కడున్నటువంటి తలుపులన్నీ కూడా తెరవబడ్డాయని, అందరి బంధకములు ఊడిపోయాయని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడు వీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు? ఎప్పుడు వీరు దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు? మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది అని మనం చెప్పుకున్నాం కదా. ఎప్పుడు వీరు స్తోత్రగానం చేస్తూ ఉన్నారంటే, దెబ్బలు తిని చెరసాలలో వేయబడినప్పుడు. అక్కడ కేవలం వారు ప్రార్థించడం లేదు, అక్కడ పౌలు శిల దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి వారు స్తుతించడం మంచిదని తెలుసుకున్నారో, ఎప్పుడైతే వారు దేవుణ్ణి స్తుతించగలిగారో, అప్పుడు అద్భుతం జరిగింది. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా రెండింతల ఆశీర్వాదమును ఆయన పొందుకున్నటకు కారణం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించడం మంచిదని యోబు తెలుసుకున్నాడు. తన జీవితంలో సర్వమును కోల్పోయినా యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక అని ఆయన చెప్పాడు. దానియేలు జీవితంలో దేవుడు అంత గొప్ప అద్భుతాన్ని చేసి ఆ సింహముల నోట నుండి దానియేలును తప్పించుటకు కారణమేంటంటే, ప్రతికూల పరిస్థితిలో కూడా దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. ఇక్కడ పౌలు శిల జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం, పట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, అయినా వారు దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఒక గొప్ప అద్భుతము జరిగింది. కాబట్టి మన జీవితాలలో దేవుణ్ణి స్తుతించడం మంచిదని తెలుసుకోవాలి. ఇజ్రాయేలీలాగా మంచి జరిగినప్పుడు పెద్ద పాట పాడడం కాదు, మన జీవితంలో అనుకునినటువంటిది దేవుడు జరిగించినప్పుడు దేవుని మీద సనగడం గొనగడం కాదు. వారు అలానే చేశారు కదా, పెద్ద కీర్తన పాడారు ఎర్ర సముద్రమును దేవుడు దాటిపోజేసినటువంటి తరువాత. అయితే వారికి మాంసం కావాలనిపించినప్పుడు, వారు అనుకునినటువంటిది వారికి దొరకనప్పుడు వారు దేవుని మీద సనిగారు, గొనిగారు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండకూడదు. దేవుణ్ణి స్తుతించడం మంచిది, అన్ని వేళలా స్తుతించడం మంచిది. కనుక మన జీవితంలో దేవుడే మంచిది అని చెప్పినప్పుడు మనం నిజంగా దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి, అనుదినము మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి.